బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఇవ్వకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ద్రోహం చేసే విధానాలపై సిపిఎం సిపిఐ రాజకీయ ప్రచారం మార్చి 14 నుండి 30 వరకు గ్రామ గ్రామాన సభలు సమావేశాలు జరపాలని ఈ రోజు సుందరయ్య భవనంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ మోడీ నిరంకుశ చర్యలను ఖండించాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి టి జీవ, జిల్లా నాయకులు బిటి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి నష్టం చేసే చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె అవినాష్, జిల్లా కమిటీ సభ్యులు జి వెంకటరమణ పాల్గొన్నారు. పోరాడుతుంటే ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష పార్టీల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి పోటీలు చేయకుండా అనర్హులుగా ప్రకటించే పద్ధతిని ఈడీని అలాగే సిబిఐని ఉపయోగిస్తుంది. నిర్బంధాన్ని, నిరంకుశత్వాన్ని కూడా ప్రయోగిస్తుంది. ఈ ప్రజా సమస్యలు నిర్బంధం, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కలిసి దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం ఉమ్మడిగా ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నుండి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా సిపిఐ సిపిఎం పార్టీలు కలిపి ఉమ్మడిగా పాదయాత్ర నిర్వహించి మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి సన్నద్ధమవుతున్నాం. ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, రెండో పక్క దేశ ప్రజలందరినీ విభజించే విధంగా మత రాజకీయాలు తెరపై తెస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలపై వేధింపులు గురిచేస్తారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా గాని, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ గాని, అలాగే రైల్వే జోన్ గాని ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం